మహావాక్యం మధురమైన పిల్లలు సేవా సమాచారాన్ని వినాలి చదవాలి అని కూడా మీకు అభిరుచి ఉండాలి ఎందుకంటే దీని ద్వారా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి సేవ చేయాలి అనే సంకల్పము ఉత్పన్నమవుతుంది మధురమైన పిల్లలు సేవా సమాచారాన్ని వినాలి చదవాలి అని కూడా మీకు అభిరుచి ఉండాలి ఎందుకంటే దీని ద్వారా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి సేవ చేయాలి అనే సంకల్పం కూడా ఉత్పన్నమవుతుంది ప్రశ్న సంగమయుగంలో తండ్రి మీకు సుఖాన్ని ఇవ్వరు కానీ సుఖపు మార్గాన్ని తెలియజేస్తారు ఎందుకు జవాబు ఎందుకంటే తండ్రికి అందరూ పిల్లలే ఒకవేళ పిల్లల్లో ఒకరికే సుఖాన్ని ఇస్తే అది కూడా సరికాదు లౌకిక తండ్రి నుండి పిల్లలకు సమాన వాటా లభిస్తుంది అనంతమైన తండ్రి వాటాలు పంచరు వారు సుఖము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు ఎవరైతే ఆ మార్గంలో నడుస్తారో పురుషార్థము చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది పిల్లలు పురుషార్థం చేయాలి మొత్తం ఆధారమంతా పురుషార్థముపై ఉంది ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఏ విషయంలోనూ వివసులుగా అవ్వకూడదు స్వయంలో జ్ఞానాన్ని ధారణ చేసి దానం చేయాలి ఇతరుల భాగ్యాన్ని కూడా మేల్కొలపాలి రెండో పాయింట్ ఎవరితోనైనా మాట్లాడే సమయంలో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు తండ్రి ద్వారా ఏ అపారమైన సుఖాలైతే లభించాయో వాటిని ఇతరులకు పంచాలి వరదానము దిల్ మరియు దిమాగ్ మనస్సు మరియు బుద్ధి యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలతామూర్త్ భవ దిల్ మరియు దిమాగ్ మనస్సు మరియు బుద్ధి యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలతామూర్త్ భవ వివరణ చాలాసార్లు పిల్లలు సేవలో కేవలం బుద్ధిని ఉపయోగిస్తారు కానీ మనస్సు మరియు బుద్ధి ఈ రెండింటినీ కలిపి సేవ చేసినట్లయితే సేవలో సఫలతామూర్తులుగా అవుతారు ఎవరైతే కేవలం బుద్ధితో చేస్తారో వారి బుద్ధిలో కొద్ది సమయం కోసమే అవును బాబాయే చేయించేవారు అని తండ్రి స్మృతి ఉంటుంది కానీ కొద్ది సమయం తర్వాత మళ్ళీ అదే నేను అనేది వచ్చేస్తుంది మరియు ఎవరైతే మనసుతో చేస్తారో వారి మనసులో బాబా స్మృతి సదా ఉంటుంది మనస్సుతో చేసే సేవకే ఫలం లభిస్తుంది మరియు ఒకవేళ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత ఉంటుంది రెండింటి బ్యాలెన్స్ అంటే మనసు మరియు బుద్ధి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత ఉంటుంది స్లోగన్ అనంతంలో ఉన్నట్లయితే హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి అనంతంలో ఉన్నట్లయితే హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి శాంతి